ए बाबू बंद 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 अदे सीट आड़े पेटे कदा ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఎన్విరాన్మెంటల్ డే థాంక్యూ సార్ ఓమా థాంక్యూ సార్ ఏంది జనాలు అట్ట తిరుగుతున్నారు సార్ 12 గంటల వరకు ఇంతేనా రేపు ఫుల్ డే బందా ఇది ఇటు తీసుకో సార్ చెట్లు నాటేస్తున్నాం అలాగే చెట్లు నాటేస్తున్నాం ఏం దీరే వారు ఎలా ఉన్నారు ఇది నాక అత్తొస్తున్నారు इला नीलिए स्टाग्नेट लीकेज बोवावर नील तिपेवना अभी पैप को पे सो दट स्टाग्नेट का वाटर नमस्ते अका बोनारा डस्टिचारा मैं रामकृष्ण अच्छा लास्ट टाइम मैं गवर्नमेंट ना दीन इच्छा कदा पड़ेद రాదన్నా ప్రపంచం కనపడదును ఉంటే రాక అక్కడ అక్కడ ఒక నాటి अदे अंडी इंडी कंस इधो मट्टी दीसको एंत पड़ी ओटे 105 అంటే ఈ సైజా ఏ చిన్న అంటే క్వాలిటీ మనకోసం ఆల్్రెడీ ఉండేది కదా మనం ముందుగా చెప్పాం మనం టెండర్స్ పెట్టినప్పుడు ఎంత పెట్టున్నారు మన 140 టెండర్స్ సార్ అంటే ఐఎస్ఐ మార్కెండి ఉపసర్ మీద ఫిల్టర్ అవాలి సార్ స్వచ్ఛ ధర్మవరం అది చెరి చిన్నది అంటున్నారు కొంచెం చిన్నది అంటున్నారు స్టాండర్డ్ సైజ్ అంటది వాట్ ఇంతకుముందు మీరు వినిటారో అది అంటే మీరు ఇక్కడికి వచ్చారేమో కదా ఎవరీ వాలంటీర్ కి yes sir విన్నాం సార్ 100 టార్గెట్ పెట్టండి ఈ DFO ద్వారానా DFO సార్ట్ కూడా నేను మాట్లాడతాను అంటే నర్సరీస్ లో ఉన్న పారస్ నర్సరీ చూసి ఎవరీ వాలంటీర్ 100 చెట్లు అయితే సో దట్స్ ద టార్గెట్ ఈ 15 డేస్ లో అయిపోవాలి ఈ మాన్సూన్స్ లో బతికిపోతాది डेन्सडी स्कोप इंकोटे मंद मुझे मूडा सोना चा रेर आये నీకు ఆవేశం ఎక్కువ దొగినట్టు ఉంది చెట్టు కంటే ఎక్కువ లో దొగిరా అట్లా అంటే ఆ లెక్కన ఆ ఏరియాలో వాళ్ళ క్లస్టర్లు ఎక్కడ దొరుకుతాయో చూసుకొని పెట్టారు డెన్సిటీగా ఉండే స్పేస్ లేని చోట పక్కనగా
ఇట్స్ ఎ టార్గెట్ మనకి 750 అంటే 75,000 చెట్లు అనుకోవాలా 700 మంది సార్ వాటర్ మెయిన్ ఏం లీకేజ్ ఉందా షూరా లేదు కదా కొద్దిగా మట్టి వేసి ఫిల్ చేయించేసి మన అంటూ మనం కొత్త క్రియేట్ చేసినట్టు ఎందుకు క్లీన్ అని చేసినారా ఇది మన లాస్ట్ టైం ఒకసారి ఇప్పుడు పెట్టించినట్టున్నాం కదా ఇక్కడ కొచ్చి భారత ఏదో క్లీనింగ్ అంతా పెట్టించిన అక్కడ చెత్త వేయటం లేదా బయట నాటుకోలు గీటుకోలు బాగా చేసినారు వాటర్ అతనేనా వాళ్ళ కోళ్ళని అయితే కాటేస్తాయి కదా లేదు గిరిజా కోళ్ళు అయితేనే అదేదో సౌండ్ సిటీ కోళ్ళు అయితే ఉంటాయంటారు కానీ దీనికి గడుస్తారు ఏమో బాగున్నారా దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేనా ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ సార్ పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ అనేది ఓకే ఇయర్ థీమ్ సార్ పునరుద్ధరణ ఎకోసిస్టమ్ ని రిస్టోరేజ్ చేయాలి గుడ్ కూర్చోండి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను ఉద్దేశించి మన గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ అందరు గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ గారు ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక ఈ ఎన్విరాన్మెంటల్ డే రోజు ఈ కరోనా పుణ్యమ అని చాలా తక్కువ మందితో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మామూలుగా అయితే మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోండి మేము మొత్తం ఊర్లో అందరినీ ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఈ మాన్సూన్లో ఈ వర్షాకాలం మొదలయ్యే ముందే మొత్తం అంతా చెట్లు నాటి చల్ల అని చెప్పేసి దానిలో భాగంగా ఈ కరోనా వల్ల మనము అంత పెద్ద ఎత్తున చేయలేక ఒక చిన్న మీటింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను ముఖ్యంగా ఏమిటంటే ఈ జూన్ 5 ప్రతి సంవత్సరం జరుపుకునే దాంట్లో ఎన్విరాన్మెంటల్ మన ఈ ఎకోసిస్టమ్ పర్యావరణాన్ని దెబ్బతినకుండా రీస్టోరేషన్ చేసుకోవాలి అని చెప్పి ఈ సంవత్సరం యొక్క థీమ్ అంటే చెడిపోయిన ఈ పర్యావరణాన్ని చెడిపోయిన దాన్ని రీస్టోరేషన్ అంటే మళ్ళీ పునర్జీవనం చేయడానికి పెట్టుకున్న కార్యక్రమము ఈ జూన్ 5 ఈ సంవత్సరం థీమ్ అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ అది మనము ఈ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా అర్బనైజేషన్లో భాగంగా ఇండస్ట్రియలైజేషన్ భాగంగా ఊర్లు పెరిగిపోతున్నాయి జనాభా పెరుగుతున్నాయి దాంతోపాటు పచ్చని చెట్లన్నింటినీ కూడా పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ రావడం జరుగుతుంది నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో ఎక్కడా కానీ ఈ విధంగా ఉండదు మీరు వేరే ఏ దేశాల్లో వెళ్ళినా కానీ డెవలప్డ్ అయిన నేషన్స్లో చూస్తే ఎక్కడే కానీ ఈ విధంగా చెట్లు నరుక్కుంటూ పోయి వ్యర్థాలన్నీ రోడ్ల మీద వేసుకుంటూ ఇష్టానుసారం ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు మొత్తం పర్యావరణం అంతా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గతంలో ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పినారు నీళ్ళంతా కొనుక్కొని తాగాల్సి వస్తుందంటే
అది విని మన ఊరికనే అనుకున్నాం అని చెప్పేసి మనకు తెలుసే అంటే ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాల 15 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి ఈ బిస్లరీ వాటర్ కి ఈ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కి వీటన్నిటికీ కూడా డిమాండ్ బాగా పెరిగి వాటర్ ని నీళ్ళను కొనుక్కున్న పరిస్థితి చూస్తున్నాం నాకు నాకు గుర్తుండి కూడా మేము ఎక్కడ మేము స్కూల్లలో చదివేటప్పుడు కూడా నీళ్ళ ట్యాంకర్ల కొలాయిల దగ్గరనే దాగే పరిస్థితిలో ఉండేవాళ్ళం అట్లా చేపట్టుకొని దాగేవాళ్ళము అట్లా చేసుకునేవాళ్ళం మా స్కూలింగ్లో కూడా మా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఆ వయసుకు వచ్చేకల్లా ఆ టైంకి వచ్చేకల్లా ఈ వాటర్ బాటిల్స్లలోకి ఎందుకంటే ఈ దాన్ని ఎవరు పొల్యూట్ ఏం చేయలేదు ఎవడు గ్రహాంతర వాసులు ఎవరు పొల్యూటర్ చేయలేదు మనమే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళమే మన పక్కింటి వాడో మనమో ఇంకోరో ఇంకోరో ఇదంతా కూడా నాశనం చేసుకుంటూ రావడం జరిగింది మన వార్డులో ఉన్న వాళ్ళు మన ఊర్లో ఉన్న వాళ్ళే ఈ పర్యావరణ అందరినీ కూడా దెబ్బతీసుకుంటూ రావడం జరిగింది నాకు ఇప్పటికీ గుర్తు మా బాలకృష్ణ ఎప్పుడో ఒక 15 ఏళ్ల కింద ఎప్పుడు వచ్చింది ఆదిత్య 369 అని చెప్పి ఓ సినిమాలో మాస్క్ పెట్టుకొని దాంట్లోంచి దిగుతాడనమాట స్పేస్షిప్లోంచి దిగి వస్తానే సుబ్లేక్ సుధాకర్ వీళ్ళకు ఆక్సిజన్ ఆలదు దిగుతానే ఇవన్నీ నీళ్ళన్నీ పోతా ఉంటాయి ఎండవేడికి తట్టుకో గుల్లలు గుల్లలు వస్తాయంటే ఇట్లా నీళ్ళు వస్తాను దాంట్లో గ్రాండ్ బయట ఉంటే చచ్చిపోతారని లోపల తీసుకుపోయి టాబ్లెట్లు ఇస్తాడు నాలుగు టాబ్లెట్లు ఇది ఆకలికి ఇది దీనికి ఇది దీనికి అని అంటే మనం అదే సినిమా బాగా ఫన్నీగా ఉంది ఫ్యాంటసీ మూవీ కదా అట్లా అని చెప్పి మనం అంతా అనుకున్నాం కానీ ఇప్పుడు నిజంగా అంటే అదే మన ఎండలో తిరగటంలే పొద్దున్నే డి విటమిన్ ఇస్తున్నాడు ఏడ మనం సిట్రస్ తీసుకోవటంలే సి విటమిన్ ఇస్తున్నాడు ఐరన్ విటమిన్ అన్ని విటమిన్ల మీద బతుకుతాం గతంలో ఉన్న వాళ్ళు అంటే ఒక 20 ఏళ్ళ జనరేషన్ కింద ఉన్న వాళ్ళు ఈరోజు 100 ఏళ్ళ వరకు బతుకుతున్నారని చూస్తున్నాం ఈరోజు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో చూసుకోండి జస్ట్ ఈ ఎన్విరాన్మెంటల్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిటినీ కూడా ఈరోజు మనకు మనంగా రిస్టోర్ చేసుకోకపోతే మనం అందరము ఈ కరోనా టైంలో చూసింటాం ఈ మాస్కులు పెట్టుకొని ఈ విధంగా సంవత్సరాలు సంవత్సరాలు బతుకుతామా అని కూడా ఊహించినాం హాస్పిటల్ లేక ఐసీయూ లేకపోయినప్పుడు మాత్రం ఇస్తానంటే ఇట్లా మాస్కులు పెట్టుకోండి అని చెప్పేసి క్రిటికల్ కేర్ యూనిట్ లేకపోయినప్పుడు మాత్రమే ఇన్ఫెక్షన్స్ వస్తాయి పేషెంట్లకు అని చెప్పేసి ఈరోజు బయట తిరగలన్నా కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి నాకు తెలిసి రాబోయే రోజుల్లో దీనిలతోనే మనం అంతా సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది దిస్ ఇస్ బ్యాడ్ ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మనం పెరుగుతున్నాం అనుకుంటున్నాం కానీ దిగజారిపోతున్నాం పర్యావరణాన్ని అన్నింటినీ కూడా దిగజార్చినాము సరైన టైంలో వర్షాలు లేవు ఎప్పుడు ఎండలు ఎట్లా పెరుగుతానే తెలీదు వీటన్నిటికీ కూడా చెట్లు అనేది మూలాధారం వర్షాలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పడాలి అన్నా కానీ వాతావరణం అంతా నీట్గా ఉండాలన్నా కానీ స్వచ్ఛమైన గాలిగా ఉండాలన్నా కానీ అన్ని వాట్సాప్లో ఈ మధ్య మెసేజ్ చూసినాం ఆ కాలంలో పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కొట్టి లారీల మీద వేసుకొని పోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం వెంటబడాల్సిన పరిస్థితి ఏర్పడింది దట్స్ ద ఓన్లీ రీజన్ అదొక్కటే కారణం చేత మనమందరం కూడా భావితరాల వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనా ఇవ్వగలుగుతామంటే మనం ఎంత సంపాదించినది కాదు ఎంత ఆరోగ్యవంతమైన వాతావరణం ఇవ్వగలుగుతామనేది భవిష్యత్తు తరాలకి అలాంటి దుస్థితికి ఏర్పడింది భవిష్యత్తులో కూడా అందరూ ఈ కాంక్రీట్ వరల్డ్ వదిలిపెట్టేసి అందరూ గ్రీన్ వరల్డ్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీరు 15 ఏళ్ల కిందట బాగా చూసినట్టయితే పల్లెలంతా జీవనం సాగించాలని చెప్పేసి పట్టణాలకు వచ్చి చేరుకున్నారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాబోయే 10 సంవత్సరాలకు పట్టణాలన్నీ ఇడిచిపెట్టేసి పల్లెలలో చేరుకుంటారు ప్రశాంత వాతావరణం ఉంటే సాల్లే అని చెప్పేసి సో అంతటి క్లిష్టమైన పరిస్థితి ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సరే ఈ కరోనా కాకుండా కూడా ఒక డెడ్లియెస్ట్ డిసీజ్ వల్ల ఏది చనిపోయేది ఎక్కువ మంది చనిపోయేది ఏది అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ప్లాస్టిక్ ఈ రీయూజబుల్ ప్లాస్టిక్లలో చిన్న చిన్న దానిలలో కాఫీలు తాగడము ఈ వేడివి తీసుకోవడము ఎన్విరాన్మెంటల్ సరిగ్గా లేకపోవడము డస్ట్ పొల్యూషను కార్బన్ మోనాక్సైడ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెరగడము ఇంతకంటే మనం సంపాదించింది ఏంటంటే అనారోగ్యాన్ని సంపాదించుకోగలను సో ఈరోజు ఈ తరం నుంచైనా సరే భవిష్యత్తు తరాలకు మంచి చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా ఇది మనం అందరము ఏమనుకుంటున్నామంటే ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అనుకుంటాను కాదు హ్యూమన్ లైఫ్ రీస్టోరేషన్ చేసుకోవాలి హ్యూమన్ లైఫ్ రీస్టోరేషన్ కావాలి భవిష్యత్తులో
మన పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన జీవితం కల్పించాలి అంటే మాత్రం ప్లాంటేషన్ అనేది చాలా కీలకంగా బాగు ఉంటుంది సో నేను ఇంత ముందే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మా ఎండిఓస్ కి అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఎవరీ వాలంటీర్ మినిమం 100 చెట్లు అయితే నాటాలి దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ సచివాలయ సిబ్బంది వాలంటీర్ 100 నాటాలి సచివాలయం వాళ్ళు కూడా నాటాలి మేక్ ఇట్ యాజ్ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ టార్గెట్ ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి రాబోయే జూన్ స్టార్ట్ అయింది ఇప్పుడే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు పడతాయి ఈ మూడు నెలల్లో చాలా వరకు చెట్లు బతుకుతాయి ఆటోమేటిక్గా చెట్లన్నీ కూడా బతికే అవకాశం ఉంది ఇట్స్ వెరీ అంటే వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్లో అంటే వెరీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మీరు నేను గుర్తించలేనంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడైనా మేల్కొనకపోతే ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి నేను కరెక్ట్గా 2 మంత్స్ 8వ తేదీ మా ఎంపీటీ సెలెక్షన్లు అయినప్పటి నుంచి బయటికి తిరగాలంటే కరోనా నేను తిరిగితే మళ్ళీ నాతో పాటు ఎవరికైనా కానీ వచ్చిందంటే వాళ్ళలో ఒక నలుగురికి ఏమైనా వస్తుందనే ఒక భయం మన మన తోటి మిత్రులు ఎంతమంది చనిపోయినారో చూసినారు ఈ సెకండ్ వేవ్ పుణ్యమా అని మనం ఎన్నిసార్లు చెప్పిన సోషల్ డిస్టెన్స్లు మాస్కులు ఎంత కానీ దూరంగా ఉండండి అన్నా కానీ ఉండరు ఎవరి కోసమో చెప్తున్నట్టు పోలీసు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా కూడా పనంగా పెట్టి మున్సిపల్ సిబ్బంది వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి కాంట్రాక్టర్ లేబర్ వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి డాక్టర్లు వేరే వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి దగ్గర దగ్గర 1000 మంది డాక్టర్లు పైకి చనిపోయినారు ఈ సెకండ్ వేవ్లో వాళ్ళంతా జీవితాలంతా పనంగా పెట్టి పనిచేస్తుంటే మనం కేర్లెస్గా తిరగడం మొదలుపెట్టినారు ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళేం జీతాల కోసం ఎందుకంటే వాళ్ళ ప్రాణాల కంటే జీతాలు ఏమి ఇంపార్టెంట్ కాదు కదా ఎంతమంది స్టాఫ్కి వచ్చింది ఎంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వచ్చింది అయినా మనం మారకోకుండా పోతే ఎలా ఇది ఎవరి చేతిలోనూ లేదు మనం ఇంట్లో కూర్చుంటే అది అలలా గలలా కొట్టి ప్రశాంతం అయిపోతుంది మనం బయట తిరగడం మొదలు పెడితే నన్నేం చేస్తాలే నాకేం చేస్తాలే అంటే అది ఒక ఉప్పెనలాగా అందరికీ కూడా వస్తుంది ఇది వేరే వాళ్ళ చేతిలో లేదు ప్రభుత్వం కర్ఫ్యూలు ప్రభుత్వం లాక్డౌన్లు ఇవన్నీ కాదు మనకుండాలి ఆ ఇంకితం మనం ఆ ఇంకితంతో ప్రవర్తిస్తే డెఫినెట్గా ఈ కరోనాను కట్టడి ఎంతమంది అంటే అంతమంది చనిపోవడం జరిగింది దేశవ్యాప్తంగా అనాథలైన పిల్లలు అమ్మా నాన్న చనిపోయి అనాథలైన పిల్లలు 10,000 మంది అయినారు ఈ సెకండ్ వేవ్లో 10,000 మంది ఇండియన్ స్టాటిస్టిక్స్ మన రిలీజ్ చేసిన దాని ప్రకారం సో డెఫినెట్గా మళ్ళీ ఈ థర్డ్ వేవ్ ఇంకోటి డెఫినెట్గా అందరికీ ఒకసారి వచ్చి ఇమ్యూనిటీ వచ్చి పోయేంత వరకు కాదు ఇదే వ్యాక్సిన్ కోసం నేను గుడ్ మార్నింగ్లో తిరిగినప్పుడు ఎంటమన్నాం ఏనేమి ఇట్లా పెట్టుకొని కూర్చున్నారు పొద్దున్న 8:30 నుంచి రండిమ్మా అని అప్పుడు ఎవరు రాలే ఓ 4 పేరు అందరూ మాకు కావాలని వచ్చి నేను పెరిగేళ్ళకల్లా వ్యాక్సిన్ సప్లై ఎలా చేస్తారు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు ఒక ఇంటికి 4 కుటుంబాలు ఉన్నారు అనుకోండి దానికి సంబంధించి 4 బాత్రూంలు 3 బాత్రూంలు ఉంటాయి ఉన్నట్టుండి బంధువులు వచ్చినట్టు వచ్చినాయి 10 బాత్రూంలు కట్టేయాలంటే కట్టలేరు కదా ఇది కూడా అంతే గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ప్రకారం ఆలోచించి వ్యాక్సినేషన్స్ అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది ఒకటేసారి ఇంతమందికి కావాలంటే వ్యాక్సిన్ రావాలంటే దొరకదు కానీ అంతకుముందు కంటే ముందే మనం సామాజిక దూరం లేకపోతే డెఫినెట్గా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి నేను ఈరోజు రావడానికి కూడా ఎందుకంటే 45% 46% కరోనా పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండే అంటే ఒక 100 మందికి చేస్తాంటే 50 మందికి వస్తూ ఉండే అది గత వారం 10 రోజుల నుంచి తగ్గింది ఇప్పుడంతా 20%కి వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది అంటే నేను బయటకు కూడా వచ్చేవని కాదు ఒక నెల తిరగకపోతే ఏమీ కాదు కాబట్టి డెఫినెట్గా బయట అనవసరంగా మాటామంతీలు తగ్గించి ఇళ్లలో ఉండి ఇంకొక 15 రోజులు లెట్ ఇట్ కమ్ డౌన్ మన కుటుంబాలకు అన్ని అందరికీ మనము మెయిల్ చేసిన వాళ్ళము అవుతాము సమాజానికి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం నీ వల్ల వచ్చే మొత్తం సమాజంలో ఉన్న అందరూ నీకోసం పనిచేసే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు
सो मन పద్ధతిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా ఇంత ముందు చెట్లు అవి పెంచడం వల్ల ఉపయోగం ఏంటి అని కూడా మనం చెప్పడం జరిగింది అదే విధంగా క్లాప్ క్లీన్ ఏపీ అని ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది అంటే మనం పొద్దునే పోయినప్పుడు కూడా రోడ్ లేసింటారు ఎప్పుడో రోడ్ లేసింటారు కానీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మిగిలిపోయి ఉంటాయి కాలం అంతా ఉంటది ఒక చోట చిన్నగా పోయి ఉంటది దీన్ని ఈ క్లాప్ అనే ప్రోగ్రామ్ లో मुख्यमंत्री गारु वैएसआर जयंती रोजुन राजशेखर रेड्डी गारु जयंती रोजुन जुलाई 8वा तेदीन ई कार्यक्रमान्नि चेपेट्टडं जरुगुतुंदि मोत्तं टाउन अंता चेस्तारु राष्ट्रव्याप्तंगा अंत लोपल ओक साधक बाध तेलुसुकोवडानिकि इप्पटि नुंचि ओक पैलट् प्राजेक्ट् गा ई रेंडु वार्डुलु तीसुकोवडं जरिगिंदि दांट्लो मंचि चेडुलु मरिंतगा एं चेयालि अनि चेप्पेसि दीनिकोसं मेमु ई रोजु अंटे मा कोआप्षन् मेंबर् भूषेट रामकृष्ण కొన్ని ఇవ్వడం జరుగుతోంది విరాళంగా కొన్ని డస్ట్ బిన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము మొత్తం 40,000 కుటుంబాలకు సంబంధించి ధర్మవరం పట్టణంలో అందరికీ కూడా గవర్నమెంట్ మేమే ప్రొక్యూర్ చేసుకొని ఈ మూడు డస్ట్ బిన్లను కూడా తడి చెత్త పొడి చెత్త అదే విధంగా ఇంకొటి గార్బేజ్ హానికర చెత్త మామూలుగా హాస్పిటల్స్ లో ఉంటది ఇట్లా బయో వేస్ట్ బయో మెడికల్ అట్లా మూడు సో మూడు రకాల చెత్తల్ని వేరుగా చేసి ఆటోస్ కూడా మళ్ళీ కూడా కొత్తగా తీసుకోవడం జరుగుతుంది కొత్తగా తీసుకుంటున్నాం కోసం కొత్తగా ఆటోస్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ఆటోస్ ద్వారా మొత్తం మళ్ళీ కూడా ఎవరీడే కలెక్షన్ చేస్తున్నాం నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను కొంతమంది ఈ చెత్త వేయడానికి మినిమం గవర్నమెంట్ ఎంతో ఒక డబ్బు పెట్టింటది అది మనం ఇవ్వలేము నెల 60 రూపాయలు అయితే మాకు చాలా కష్టం అవుతది इबंधे ने अरवे रूपये एम ओसारी रोड लेकिन ना काफी लाते अभी सोसईटी की मैं मेल पड़ेद नूट याब मंद मुनपल सिबंदी पनचेवा वीलू कल नलब वेल इंडन ये विधा क्लीन मन को मन कंट स्पृह उ कदा मन क्लीन चेयरने आलोचन उदा एक्ना सामजन में ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా అంత ప్రభుత్వమే చేయాలంటే ఎక్కడ చేయదు ప్రభుత్వం ఉండేది ఏది అనికంటే ప్రభుత్వం అంతా దీనికంత కాదు మనం ఎంతగా భాగస్వాములు అవుతున్నాం మనం ఏ విధంగా ఈ ఈ మన చుట్టూ ఉన్న సొసైటీని క్లీన్ గా పెడుతున్నాం మన ఇంటి మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నామో మన పరిసరాలను అంతే శుభ్రంగా పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న చెత్త అంతా రోడ్డు మీద వేయండి ఈగలన్నీ ఆడుకొచ్చాయి మన ఇంట్లోకి దూర్తాయి మన నేను ఎన్నో సార్లు గుడ్ మార్నింగ్ లో చూసినాం మున్సిపాలిటీ వాళ్ళు చేతులు కూడా పెట్టుకోలేనంత విధంగా ముందుకు వచ్చి కట్టేసుకుంటాం వాళ్ళు మనుషులే కదా అంత గలీజ్లలో ఎలా చేయబెడతారు ఎందుకంటే చెత్త అంతా దాంట్లో వేస్తాం కవర్లన్నీ దాంట్లో వేస్తాం పేరుకుపోతది నీళ్లు పోవు ఆ నీళ్లు మళ్ళీ ఇళ్ళలోకే వస్తాయి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా नेशनल ग्रीन ट्रिब्यूनल कोई आर्डर्स पास चेसिंदी नेशनल ग्रीन एनजीटी एनजीटी नेशनल ग्रीन ट्रिब्यूनल कोई रूल्स इच्चिंदी दा रूल्स प्रकार इंटी संबंधी चत एत्तुते इंत डबुल कलेक्ट चेयालनी कमर्शियल कॉम्प्लेक्स वालू చెత్త దగ్గర నుంచి ఇంత కలెక్షన్ చేయాలని థియేటర్ల దగ్గర నుంచి ఇంతని లార్జ్ల దగ్గర నుంచి ఇంతని ఆ విధంగా ఒక ప్రొఫార్మ్ అయ్యింది మననే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఇక్కడ కూడా అప్రూవ్ చేసి అవన్నీ కూడా చేయడం జరిగింది అప్రూవ్ చేయడం జరిగింది డెఫినెట్ గా మన ప్రాంతాన్ని మన ఊరిని మన సమాజాన్ని శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే దానికి సంబంధించి మన ఇంటిని క్లీన్ చేయడానికి కౌన్సిలర్ రాడు ఎమ్మెల్యే రాడు మంత్రులు రాడు ముఖ్యమంత్రి రాడు మనమే క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసుకునేది ఈ మూడు రకాల చెత్త బుట్టలలోకి ఇస్తే ఆటోలలో వచ్చి వాళ్ళు కలెక్షన్ చేసుకొని పోతారు దానికి సంబంధించి కూడా ట్రాక్టర్స్ దగ్గర దగ్గర 8 ట్రాక్టర్స్ ఉన్నాయి గతంలో రెండో మూడు ఉంటే ఇంకా 8 6 ట్రాక్టర్ల ట్రాలీలు కూడా కొత్తగా తెచ్చి 8 ట్రాక్టర్లను కూడా లైవ్ లో పెట్టడం జరుగుతుంది డెఫినెట్ గా మీ అందర్ని కోరుకునేది ఒకటే ఎన్జీటీ నామ్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా
ఈ బిన్ ఫ్రీ లిటర్ ఫ్రీ గార్బేజ్ ఫ్రీ ఈ మూడిటిని సెపరేట్ సెపరేట్ గా మీరు ఆ చెత్తను మీరు దాంట్లో వేసి పెడితే మేము ఇంటింటికి వచ్చి కలెక్షన్ చేసుకొని పోతాం ఎక్కడే గాని మనది కాదు కదా అని చెప్పి మేము ఎన్నో చోట్ల చూసినాం ఇట్లా స్కూళ్ళల్లోకి ఇట్లా ఉందనుకో కాంపౌండ్ బయట నుంచి వేసేది మంది కాదు కదా అని అలా వేయడానికి భవిష్యత్తులో వీలు లేదు ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరగాలి ఎలా చేయాలి దాంట్లో ఉండే సాధక బాధలు గుర్తించడానికే ఈరో పైలట్ ప్రాజెక్ట్ కిందగా ఈ రెండు వార్డులు పెట్టడం జరిగింది క్లాప్ అంటే క్లీన్ ఏపీ అనే దాని మీద సో మీరు మంచైనా చెడ్డైనా కానీ మీ అందరికీ చెప్తుంటారు చాలామంది ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవ్వాల్సిందే అది ఎవరి కోసమో కాదు మన కోసం 60 రూపాయలు 70 రూపాయలు ఏమీ కాదు ఒక ఇదేమో రోజుకి 60 రూపాయలు అడగడం లే నెలకు 60 రూపాయలు అంటే రోజుకు 3 రూపాయలు కూడా దొరకదు అది ఎంత నా నామ్స్ కూడా తెలియదు కానీ రోజుకు 2 రూపాయలు ఎక్కడికండి ఏ దాంట్లో దుబారు చేస్తున్నాం మనం మన ఈ కాలనీ మన ఊరిని శుభ్రం చేసుకోవడానికి ఆ మాత్రం కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎట్లా సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మీరు కౌన్సిలర్లు కూడా మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయండి మోటివేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మనం చాలా సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశం ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2010లో అప్పుడున్న కౌన్సిలర్లు ఇది ఈ విధంగా ధర్మవరం చెత్తవరం అనేది ఒక పేపర్లో ఆర్టికల్ వస్తే మైసూరు మాండ్యాకంతా పోయినాం అప్పుడు రామన్న కూడా వచ్చినట్టున్నాడు మాతో పాటు అక్కడ పోయి పరిశీలించడం జరిగింది కొన్ని పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఇదే చెత్త ద్వారా కరెంటు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మంది కూడా అల్ట్రాటెక్ అడుగుతున్నా ఇవ్వచ్చు కదా మనం కూడా వేస్ట్ కంపోస్ట్ పెడుతున్నాం సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ పర్యావరణాన్ని కాపాడే విధంగా మనమందరం కూడా ముందుకు అడుగు వేయాలి దాంట్లో భాగంగా ప్లాంటేషన్స్ చెట్లు నాటించేది అతిపెద్ద ఇంపార్టెంట్ కార్యక్రమం అదేవిధంగా ఈ క్లాప్లో భాగంగా ఈ చెత్త బుట్టలు ఇస్తున్నాము బుట్టలు మంచివే మన దాంట్లో చెత్త వేయాలి బుట్టలు చెత్త బుట్టలు కాదు అది సో మనమందరం కూడా ఒక ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ కోసం పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమందరం కూడా భాగస్వాములు కావాలి నేను ఇంతకుముందే చెప్పిన విధంగా మనం భవిష్యత్తు తరాలకు ఏదైనా ఇచ్చాము అంటే మనం ఆస్తులు ఇచ్చే కోట్ల రూపాయలు కాదు ఒక మంచి వాతావరణం ఇస్తే చాలు బతకగలిగే వాతావరణం మాస్కులు లేకుండా బతకగలిగే వాతావరణం ఎక్కడ కావాలంటే వంకల్లో సెలియర్లలో నీళ్లు తాగేంత వాతావరణం ఆ వాతావరణం ఇస్తే చాలు మనం చాలా గొప్ప పని చేసినట్టు ఈరోజు ఏ సెలయర్లో ఏ వంకలలో పోయి పట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి ఉందా లేదు చెత్తంతా మన దాంట్లోకి వేసినాం ఈరోజు ధర్మవరం చెరువులోకి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో కాలువలోనే దాంట్లోకే పెట్టినాం దానికోసం ఈరోజు ధర్మవరం కాలువలలోకి నుంచి ధర్మవరం పట్టణంలో ఉన్న కాలువలు అన్ని చెరువులలోకి పోతున్నాయనే ఉద్దేశంతో ఆ చెరువును కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఎస్టిపి ప్లాన్స్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ దగ్గర దగ్గర ఇంతకుముందంతా సెంట్రలైజ్డ్ ఒకటో చోట పెట్టిండ్రి అలా వద్దు చెరువులలోకి పోయే నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ అయిపోవాలి ఎందుకంటే డైయింగ్ ఫ్యాక్టరీ నీళ్ళు పోతా ఉంటాయి గలీ నీళ్ళు పోతా ఉంటాయి అన్ని నీళ్ళు పోతా ఉంటాయి అక్కడ కూడా మత్స్య సంపద చాలా ఉంది కాబట్టి అవన్నింటినీ కూడా సమాజంలో ప్రతి ఒక్కటి బతకాలి మనతో పాటు అవన్నిటికీ ఉండడం కోసం ఆ ఎస్టీపీని అంతా డీసెంట్రలైజ్ చేసి దగ్గర దగ్గర 42 కోట్ల రూపాయలతో ఈ ఈ వేస్ట్ నీళ్ళన్నీ కూడా ట్యాంకులకి నీళ్ళ ట్యాంకుల ధర్మవరం ట్యాంకులకి పోకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు మనము మంచి గాలి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తే చాలు మనం వేరేది ఏమొద్దు దీనిల కోసం కొట్లాడతారు ఈరోజు హాస్పిటల్లో చూసింటాం ఎన్ని కోట్ల రూపాయలైనా సరే బతికించలేని పరిస్థితులలో ఉన్నారు డబ్బున్నా కానీ ప్రాణం నిలబడలేని పరిస్థితి ఎంతోమంది చనిపోయినారు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు డాక్టర్లు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్
ఒక మంచి ఆలోచన చేద్దాం ఆ మంచి ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ చెత్త సేకరణ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ దగ్గరికి వచ్చి అక్కడికి చూపించడం జరుగుతాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన ఆ డస్ట్ బిన్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ సార్ ఇప్పుడు మీ చేతుల మీదుగా ఈ పాంప్లెట్స్ అలాగే క్యాప్స్ ప్రొడ్యూస్ చేయించాం సార్ అది ఓపెనింగ్ ఇవి ఏంటి అది పాంప్లెట్ సార్ పాంప్లెట్స్ ఓకే ఓకే కట్ చేయి అయ్యో కట్ చేయి కట్ చేయి ఇది ఇది కట్ చేయి ఓపెన్ చేయి ప్రజలందరికీ తడి చేత పొడి చేత ఆనకర చేత అంటే ఏంటి ఏ కేటగిరీ కిందకి ఏమొస్తుంది అన్నది ఒక స్టిక్కర్ లాగా పోస్టర్ లాంటి స్టిక్కర్ చేపించి వాలంటీర్స్ ద్వారా మీ ఇంటింటికే ఇవ్వడం కోసం తయారు చేయించాం సో వీటిని ఒక 5000 ప్రజెంట్ ప్రస్తుతం చేయించడం జరిగింది అవి ఇప్పుడు మన చైర్పర్సన్ మేడం గారు అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అవుతున్నాయి పట్టుకోండి రెండు చేతులు ఇట్లా పట్టుకోండి సార్ రెండు చేతులు ఒక్కొక్కరు పట్టుకోండి అడిగి ఇచ్చింది సార్ మైక్ మైక్ దీంట్లో క్లీన్ ఏపీలో భాగంగా పచ్చబుట్టలో వేయాల్సిన చెత్త వంటగదిలో గల చెత్త పండ్లు కూరగాయలు వండిన మిగిలిన ఆహారం గుడ్లు పెంకులు కోడి చేప ఎంకలు కుళ్ళిన పండ్లు కూరగాయలు వాడిన టిష్యూ పేపర్లు వాడిన టీ బ్యాగులు కాఫీ పొడి ఇంటి ఆవరణలో గల చెత్త రాలిన ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా గ్రీన్ దాంట్లో ఎలా నీలం బుట్టలో ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు చిప్స్ ఏదైనా మిగిలిపోయినాయి కానీ పాత న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు ఎర్ర బుట్టలో ఇనుము ఇనుప పీసులు అట్లాంటివి నాప్కిన్స్ స్పాంజ్ పీసులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలాంటివి ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు రాసి ఇచ్చినట్టు ఇచ్చినాం ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి అంటిస్తారు దయచేసి మీ అందరినీ కోరుకునేది దయచేసి మనం ఎవడి కోసమో చేయటం లేదు ఇది మన ఊరు మన ఇండ్లు మన వార్డు మన కోసం చేస్తున్నాము మనం ఈ రోగాల బారి నుంచి పడకుండా చేసుకోవడానికి చేస్తున్నాం దయచేసి కూలి పనులకు పోయే వాళ్ళు ఉన్నాం అందరం ఉన్నాం రోజు 60 నెలకు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు అనేది పెద్ద అమౌంటే కాదు దయచేసి అందరూ భాగస్వాములు కండి ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ థ్యాంక్ యూ ఇవన్నీ ఇంట్లో బాగా కనపడేటట్లు విజిబుల్ గా అతికిచ్చేటట్లు సార్ అలాగే సార్ ఈ అవేర్నెస్ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళడం కోసం క్యాప్స్ ఒకటి చేయించాం సార్ ఇవి క్యాప్స్ అది ఇక్కడ పెట్టాను సార్ అది కట్ చేయాలి ఏపీ అని పెట్టాం ఇవి ఇంకా మంచి క్యాప్స్ చేపించాం సార్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి సార్ కాబట్టి కొన్ని టెంపరీగా చేపించడం జరిగింది సార్ ఇవి అందరం మనం కౌన్సిలర్స్ అలాగే పారిశుద్ధ కార్మికులు అందరూ పెట్టుకోవడం ద్వారా ఈ క్లాప్ ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేసినట్టు చేస్తాను సార్ రోజు పెట్టుకోమనండి ఎండాకాలంలో క్యాప్స్ మన వైస్ చైర్మన్ గారు చేతుల మీదుగా అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఉన్నాయి సార్ ఇంకా మంచివి కూడా చేయించాలి సార్ అవి దారిలో టెంపరీగా పెట్టాలి సార్ ఒకరు పెట్టుకోండి ఇవి ఈ క్యాప్స్ సార్ మనకు మన పెంచూరు నాగరాజు కౌన్సిలర్ గారు స్పాన్సర్ చేశారు సార్ అవునా రాలేదా నాగరాజు అడిగినాడు పెట్టుకోండి కా
స్వచ్ఛ ధర్మవరం క్లాప్ ఏపీయా yes sir ఇది ఇంకా ప్రింటెడ్ వచ్చనే సార్ ప్రింట్ ఏపీ సార్ అవి కొంచెం 1 or 2 డేస్ వస్తాయి సార్ లెటర్ తీసేస్తా సార్ ఈ ఈ అంబలం ఉంటే సార్ మనకు ప్రజల్లో కూడా ఏదో మున్సిపాలిటీ వాళ్ళంతా పెట్టారన్న ఒక విదేల్తుంది అని చెప్పి చేయించాం సార్ థాంక్యూ సార్ సార్ ఇప్పుడు ఒక 5 కుటుంబాల వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీ చేతుల మీదుగా తడి పొడి ఆనగర చెత్త కోసం పెట్టుకోండి కదా ఇచ్చేటప్పుడు కన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు మా కుటుంబాల దయచేసి రండి మా ఇప్పుడు చెప్పినాం కదా అక్కా ఆ చెత్త ఏంటి మీకు ఆటోలు ఇంటి దగ్గరికి వస్తాయి సరేనా ఆటోలు వస్తాయి ట్రాక్టర్స్ కూడా ఇచ్చి చేస్తారు సరేనా ఏం పేరు నీ పేరు యశోదమ్మ బాగున్నావా ఆ తిరగదు బయట ఎవరికైనా వచ్చిందా ఇంట్లో కరోనా ఎవరికి రాలే కదా ఏం పని చేస్తుంటావు ఇంటి పనులకు పోతుంటావా సరే ఇవ్వండి ఎవరు నెక్స్ట్ రాక ఇటు రండి అక్కమ్మ ఆర్కే మేము ఇచ్చే పోస్టర్ ని కనపడేలాగా అంటించుకోండి మా అందరికి మళ్ళీ ఇస్తాము కొంతమంది మాత్రమే తీసుకోండి దయచేసి అందరికి ఇస్తాను మేము వాలంటీర్ ద్వారా సప్లై చేస్తాం మేమే పంపిస్తాం లేమ్మ ఇవ్వండి కమిషనర్ గారు ఇవ్వండి ఇదిగో 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 తీసుకో అక్కడ అక్క మీకే ఇస్తారులే ఇంటికి పంపిస్తాను కూర్చోండి ఏ బుట్టలో ఏం వేయాలనేది దాంట్లో పేపర్ కూడా ఇచ్చామా దాని ప్రకారం వాడుకోండి మావి దయచేసి బుట్టలు ఎవరు పప్పులు శనగలు లేదా బియ్యం వేసుకోవడానికి వాడద్దండి అన్ని చెత్తగా వేసుకోవడానికి వాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఎందుకు వాలంటీర్ వంశీ గాని ఈ అక్కది తెలిసిన ఎవరైనా ఉంటే ఏమా సమస్య అమ్మా న్యూ సిరీస్ ఎన్ సిరీస్ పెన్షన్ లో ఉందమ్మా వస్తాలే అమ్మా సార్ అడగబెట్టే ఓటినా సమస్య నా తెలుసు నా తెలుసుమ్మా ఎన్ సిరీస్ ఎవరికి రాలేమ్మా ఎన్ సిరీస్ రోల్ బ్యాక్ పెన్షన్ ఎవరికే కానీ రాలే అర్థమవుతుందా మన మేము నేను మాట్లాడి కమిషనర్ తో మాట్లాడేసి గవర్నమెంట్ కూడా పంపించినాను నియోజకవర్గం అంతా నేను మాట్లాడానమ్మా కొద్ది రోజులు అయిపోతుంది ఇప్పుడు ఈ నాకు తెలిసి ఆ ఎలక్షన్లలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొత్తవి ఏం రాలేదు మన వచ్చినట్టు ఉన్నాయి మన వచ్చినాయి కొత్త ఇవన్నీ ఎన్ సిరీస్ అమ్మా అంటే న్యూ అంటే సచివాలయ వ్యవస్థ స్టార్ట్ కాకముందు మొదలైనట్టు ఇవన్నీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఒకసారి ఇస్తారు లక్షకు పైగా ఉన్నాయి ఇవన్నీ ఒకటేసారి రిలీజ్ చేస్తారు సరేనా నాకు అర్థం ఉంది ఇన్నాళ్ళని కాదమ్మా ఇన్నాళ్ళని కూడా నేను చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా అడిగినాం అనుకో వాళ్ళది రేపే వచ్చే నెలకే ఇప్పిస్తామని చెప్పొచ్చు కానీ ఈ ఎన్ సిరీస్ రోల్ బ్యాక్ ఇవన్నీ కూడా రావటం లేదని మన పీడీ గారితోనూ వీళ్ళతో మాట్లాడేసి గవర్నమెంట్ కూడా రాసినాను నేను 2-3 రోజులు వెళ్ళి మాట్లాడేసి వస్తాను సరేమ్మా ఇక్కడ లేదు మా స్థాయిలో లేదు అమరావతి స్థాయిలో ఉంది విజయవాడ స్థాయిలో కాదు సరే అవసరం లేదు కొత్తగా పెట్టినా అదే నెంబర్ చూపిస్తుంది సరే సో ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బిజీగా కాదు భయంగా ఉన్నప్పటికీ కూడా వచ్చింది అవును లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి అందరు మోటార్లు వేసుకుంటారు మోటార్లు వేసుకుంటున్నారు కదా మాస్క్ వేసుకోమా ఇంతకుముందు పలలేకి మాస్కులు వేసుకొని వస్తే బూచోడు అంటాను రే ఇప్పుడు ఇది వేసుకొని రాలేదనుకో అందరు పక్కన దూరం దొబ్బుతున్నారు
కరెంట్ సమస్యనే కదమ్మా కరెంట్ వీక్ అయితే అన్ననే జరిగింది మేము మన మాట్లాడనాము తమన్న వాళ్ళతో మాట్లాడేసి అక్కడ డిపిఓన పెట్టియండి ప్లేసే దొరకలేదమ్మా నాకు అర్థం మేము మాట్లాడనమ్మా డిపి పెడతామని కరెంట్ వాళ్ళు అన్నారు ఎవరింటి కాడ పెట్టాలా అనేది ఇప్పుడు సమస్య వచ్చింది ఈడ ఏమైనా పార్క్ లో పెట్టేకైతదా ఉందా ఎక్కడ పెట్టాలా అనేది అర్థమవుతుంది అందరికీ మంచి కరెంట్ కావాలా అందరికీ మంచి నీళ్లు కావాలా కానీ మా ఇంటి ముందు కరెంటు పోల్ ఉండకూడదు మా దగ్గర డిపి పెట్టకూడదు డిపి ఎక్కడ పెట్టాలా ఎక్కడన్నా ఒక స్థలం ఉంటే డిపి పెట్టాలి నేనంటే అవునుమా డిపి కావాలా డిపి పెట్టడానికి స్థలం చూపించడంలా అర్థమవుతుందా కరెంటు పోయి అది పెడితేనే కానీ మంచి కరెంటు రాదు అది పెట్టడానికి మాకు స్థలం దొరకటంలా ఎక్కడ లేదా ఏరియాలో ఈ కారణం నుంచి వెనకల భాగమా ఆడన్నా పెట్టేయండి అంతే కదా ఆడ చిన్న ఎట్లా మేము చూసినాము స్థలమే దొరకలేక థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండండి మా బాగున్నారమ్మా ఏంకా మాస్క్ పెట్టుకో మాస్క్ ఏమైంది బీమాలో ఉన్నారా బీమాలో ఉంటే ఉందని చెప్పినారా అవును సార్ చనిపోయినప్పుడు కూడా కొడుకు మ్యారీడా మ్యారీడ్ కాకుండా ఎట్లుంటది ఉండదు అతని మీద ఉండదు మామూలుగా బీమా ఎవరి మీద అంటే ఇంటిని ఎవరైతే పోషిస్తూ ఉంటారు ఆయన పేరు మీద ఉంటుంది అని కొడుకు పేరు మీద ఉండదు అలాంటి వాళ్ళకి రాదు కదా రాదు పెళ్ళైన వాళ్ళకే వస్తుంది ఇదైతే రాదమ్మా నీకు అర్థమవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు బ్రెడ్ అన్నట్టు చేసేవాడిని కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళ పేరు మీద బీమా ఉంటుంది వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ పిల్లలకి వస్తుంది పిల్లలకి జరిగితే ఎలా జరిగి చనిపోయినాడు ఎంత వయసు ఎంత వయసు చిన్న వయసు పెళ్లి కాలేదా దీనికి రాదు నాకు తెలిసి అయితే ఏమన్నారు మీ వాళ్ళు ఏమన్నా ఉందన్నారా ఇన్సూరెన్స్ అలా కాదు నాకు తెలిసి అయితే రాదు ఇది నిజం మరి ఇంకేం జరిగిందో ఏందో ఒకసారి కమిషనర్ గారు కనుక్కోండి నాకు తెలిసి అయితే రాదు అంటే బ్రెడ్ అన్నారు అంటే ఎవరైతే ఆ ఇంటిని పెద్ద మనిషి ఉంటాడో వాళ్ళకైతే ఇస్తారు తప్ప మిగతా వాళ్ళకు పిల్లలకు రాదు సరేనా ఇదేంది ఇది కొత్త ట్రాలీ పెట్టినారా వాళ్ళ దగ్గర సపరేట్ తీసుకున్నారు సార్ మన ఆటోలో కూడా సపరేట్ మూడు బిల్లు పెట్టి తీసుకుంటాం రెండు బిల్లు పెట్టేస్తాం సార్ వెనక హానికర చెత్త కోసము ఒక బ్యాగ్ పెట్టాం సార్ మూడు సపరేట్ తెచ్చినాక టైర్లు నేర్పించినారా అన్ని దాంట్లో ఇప్పుడు అయిపోయింది సార్ కౌన్సిల్లో వస్తాయి సార్ ఆగ్రోస్ నుంచి ఆగ్రోస్ నుంచి తీసుకుంటాం దీంట్లో సార్ సపరేట్గా పార్టీ పెట్టాం సార్ ఈ పక్క అంతా తడి చేస్తే ఆ పక్క కొంచెం చేస్తాం కొద్దిగా ఎంటపడాలి ఎంటపడుకుంటే ఇది రాదు అన్నమాట మనం ఎవరి కోసమో చేస్తానట్టు ఉంటుంది చైతన్య పరచాలి డబ్బులు పెట్టు నువ్వు తిన్న తర్వాత ఎలా ఈడు కూడా కొద్దిగా వెళ్ళింది లేవు లోపల రేక్ వేసినారా ఉందా లేక పోయినాక రెడ్ సార్ వస్తా ఉంటా పోయి ఏదో నిన్న సన్మానాలు గిన్మానాలు ఏదో పెట్టినావు దానికి పెట్టిండుగా ఉంటాను